హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇంకా మా వాళ్ళంతా నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాను అన్నాను కదండి, ఇంకా వాళ్ళందరూ కలిసి మా ఊరికి వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో ఏదైనా పిల్లలంతా చాలామంది ఉన్నారు కదా, జస్ట్ అలా బయటికి వెళ్దాము అని చెప్పేసి మా పిల్లలతో కలిసి ఇంకా నాన్న చెల్లెళ్ళు అందరూ కలిసి ఇంకా పార్కుకి అయితే వెళ్ళామన్నమాట మేము. ఎందుకంటే ఇంకా పిల్లలు ఆడుకునే ప్లేస్, పెద్దలకి కొంచెం ఫ్రీ అప్ దొరికే ప్లేస్ ఏదంటే పార్కే. ఎందుకంటే పిల్లలు వాళ్ళ దీంతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఇంకా మనం కూడా కొంచెంసేపు అలా రిలాక్స్గా ఉండిపోవచ్చు అని చెప్పేసి పార్క్ అయితే తీసుకెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలంతా ఎంత బాగా ఆడుకుంటున్నారో. అసలు నిజంగా చెప్పాలంటే మా చెల్లెలు అయితే నాకు పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చిందండి. ఎందుకంటే ఇది ఈ ప్లానింగ్ అంతా మా చెల్లెలే అంట. నాకైతే నిజంగా ఒక్క చిన్న విషయం కూడా తెలియదు అనమాట వీళ్ళు వస్తున్నారు అనేసి. నార్మల్గా నేనైతే కాల్ చేసి అందరినీ పిలిచాను, గంగమ్మ జాతర రండి అని అనేసి. బట్ చాలా దూరం కదమ్మా, ఎండలు ఎక్కువ, ఎక్కడ వస్తాము అని చెప్పి చెప్పారు అందరూ. ఇంక ఇక్కడ నాన్న చూస్తున్నారా, ఇంకా అసలు పెద్దోడినైతే అసలు వదిలిపెట్టలేదు. ఇంకా మా చెల్లెళ్ళు అందరూ కలిసి చాలా కాలం తర్వాత, అంటే మేబీ ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయిందనమాట అప్పుడు కలిసాం కాబట్టి, ఇంకా అందరము అలా కూర్చొని అలా నిల్చుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నాము. అసలు చాలా రోజుల తర్వాత కలిసాం కదండి, మాకైతే టైం అనేది దొరకలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని సరిపోతూనే ఉన్నింది. అంటే వాళ్ళు సండే వచ్చారు, ఇంకా సండే తర్వాత ఇంకా మండే వచ్చి వాటర్ వస్తాయి, తర్వాత ఇంకా జాతరకు అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గంగమ్మ జాతర అంటే ఇంకా వీడియోస్ అన్నీ చూశారు కదండి ఎంత వర్క్ ఉంటుంది అని అనేసి, ఇంకా ఆ వర్క్లో ఉండిపోయాం అన్నమాట అందరము. నిజంగా ఆ వర్క్లో ఉండిపోయి ఒకరికొకరు మాట్లాడుకునేంత టైం కూడా లేకుండా ఉండేనింది. అంటే పిల్లలు అందరూ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి చేసుకునేదానికి మా పిన్నమ్మ వాళ్ళు అయితే నిజంగా, మా పిన్ని మా చెల్లెలు అయితే నిజం చెప్పాలి చేసి పెట్టేదానికి ఇంకా అంతా సరిపోతుందన్నమాట టైము. ఇప్పుడు ఇలా పార్కుకి వచ్చాం కదా, ఇప్పుడు మాకు అనేది కొంచెం అలా హ్యాపీనెస్ అనేది అనిపించింది అన్నమాట, కొంచెం అలా ఎంజాయ్ చేసాము. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇంకా మా నాన్నకైతే చెప్పనక్కర్లేదు, మా నాన్న మా పెద్ద కొడుకు. మా పెద్ద కొడుకు అయితే ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాడనమాట, మా హాలిడేస్ వచ్చేసాయి కదా ఊరికి వెళ్ళిపోదామా, ఊరికి ఎప్పుడు వెళ్తాము అని అనేసి అదే చెప్తూ ఉండి, నన్ను జాతర అయిపోయిన తర్వాత వెళ్తాను అని అనేసి ఇలా వాళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడైతే చిన్నోడిని కూడా ఇవ్వు అలా ఆడిపిస్తానంటే వాడు చిన్నోడు మాత్రం అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే పెద్దోడు కొంచెం ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి వాడు బాగా వాళ్ళతో మింగిల్ అవుతున్నాడు, చిన్నోడికి ఇంకా తెలియడం లేదనమాట వాళ్ళతో మింగిల్ అవ్వడానికి, ఇంకా అలా ఏడుస్తూ ఉన్నాడు. ఇదైతే ఇంకా నా ప్రీవియస్ వీడియోలో మొత్తం చూపించాను కదండి, పార్క్ చెరువు అంతా. ఇంక ఇది చెరువు అనమాట, మళ్ళీ ఒకసారి చూపించాను. ఇంక ఇక్కడైతే మా పిన్ని వాళ్ళంతా కలిసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాము. మేము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా చిన్నాన్న అయితే నిజంగా పెద్ద కామెడీ అనే చెప్పాలి. ఎందుకంటే మా చిన్నాన్న మాత్రము సపరేట్గా వెళ్ళి ఒక చోట కూర్చోండాడు అనమాట. మేమందరం కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము, చిన్నాన్న ఇక్కడ అని చూస్తే ఇంకేముంది, అదిగోండి అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నారు కదా అక్కడ కూర్చొని ఆయన పట్టుకు ఆయన ఉన్నారనమాట. ఇంకా ఆయన ఉన్నారు, ఇంకా వాళ్ళ కొడుకు మేమంతా అంటూ ఉంటే వాళ్ళ చిన్న కొడుకు ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. ఇంకా వెళ్ళి వాళ్ళు మాత్రమే సపరేట్గా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు. ఏం రా చిన్నాన్న అలా అంటే, మీరు తిరగండి అమ్మా మేము చూస్తున్నాం కదా, మీరు తిరిగితే చాలే అనేసి మా చిన్నాన్న చెప్తున్నాడు. ఇంక ఇక్కడైతే వీళ్ళు మా చిన్నాన్న కొడుకు హాయ్ చెప్తూ ఉన్నాడనమాట, ఎందుకంటే ఇంకా వీడియో తీస్తున్నాం కదా అందరూ హాయ్ చెప్తున్నారు. ఇదైతే ఇంకా పార్కు ఫ్రంట్ వ్యూ అనమాట, ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోలో మొత్తం చూపించాను. ఇది ఇంకా మళ్ళీ ఇంకొకసారి అలా తీసానమాట జస్ట్ అలా. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే, ఇక్కడే అంతా చూసేస్తే పిల్లలు ఇక్కడే ఆడుకుంటే, ఇక్కడ అసలు మామూలుగా నార్మల్గా ఈ పార్కులో అందులో వేరే హాలిడేస్లో అసలు స్పేస్ అనేది ఉండదన్నమాట, పిల్లలతో ఫుల్గా నిండిపోయి ఉంటుంది కదా. ఇంకా పార్క్ అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికీ తెలుసుంటుంది. ఇంకా అలా పిల్లలకి ఇక్కడ మాత్రం ఆడుకోవడానికి కొంచెం కుదరలేదు, ఇక్కడే ఆడితే ఎలా, ఇంకా ముందర చాలా ఉంది కదా అందరం ముందుకెళ్దాం రండి అని అందరికీ చెప్తున్నాను. వాళ్ళైతే నిజంగా ఆ చెరువును చూసి అక్కడ ఉండి అక్కడ మాట్లాడుకుంటే ఇక్కడే బాగుంది, నేచర్ నిజంగా చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండిపోయారన్నమాట. ఇంకా నేను చెప్పాను ఇంకా అలా ముందుకెళ్దాం రండి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా బాగుంది అని చెప్తే, అప్పుడు ఇంకా అందరం కలిసి అలా ముందుకైతే కదిలామన్నమాట. ఇక్కడైతే ఇంకా చిన్నోడినైతే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్పానంటే,
నీకు వద్దులేనా స్లిప్పర్స్, ఎందుకంటే నేను ఎత్తుకుంటాను కదా నిన్ను, ఇంకా నీకు స్లిప్పర్స్ వద్దు, అన్నయ్య మాత్రం వేసుకుంటాడు అని చెప్పాను. వాడికి స్లిప్పర్స్ వేసుకొని రాలేదని చెప్పేసి నేను నడుస్తాను అని చెప్పి నా చెప్పులు వేసుకొని వాడు నడుస్తూ ఉన్నాడు అనమాట. అసలు నేను ఎత్తుకుంటాను రానానా అంటే కూడా రావట్లేదు. చూస్తున్నారా, అసలు నా చెప్పులు వేసుకొని నా చెయ్యి పట్టుకొని, చెయ్యి కూడా పట్టుకొని ఇవ్వట్లేదు. కానీ అంత పెద్ద చెప్పులు వేసుకొని కింద పడితే ఎలా అని చెప్పేసి నేను చెయ్యి పట్టుకున్నాను. చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తూ ఉంటే చూస్తున్నారా వాడు ఎలా నడుస్తున్నాడో, అంత పెద్ద చెప్పుల్ని క్యారీ చేస్తున్నాడు అనమాట వాడు. నిజంగా వాడైతే రామా అంటే కూడా వినలేదన్నమాట. ఇలా ఇంకా నేను, మా చెల్లెళ్ళు, నాన్న అందరూ కలిసి నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫుల్ అండ్ ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇంకా వీళ్ళు జాతర టైంలో వచ్చారు కాబట్టి ఏది చూడలేకపోయామండి. లేదంటే జాతర టైంలో రాకుండా ఏదైనా ఖాళీ టైంలో వచ్చి ఉంటే నిజంగా ఇంకా మంచి 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 ప్లేసెస్కి వెళ్ళి మంచిగా చూసింటామన్నమాట. కానీ మళ్ళీ ఇంకా నెక్స్ట్ రోజు అయితే నాన్న వాళ్ళు వచ్చి, ఇంక ఇక్కడ కాణిపాకం దగ్గరే కదా, కాణిపాకం మాత్రం చూసుకొని వచ్చేసారనమాట. వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే అర్ధగిరికి కూడా వెళ్ళాలి అని చెప్పేసి, కానీ సడన్గా మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఇంటికి ఊరికి వెళ్ళిపోవాలి అన్నారు. అందుకోసం అనేసి ఇంకా వాళ్ళ కోసము ఫస్ట్ జస్ట్ ఓన్లీ కాణిపాకం మాత్రమే చూసుకొని ఇంకా నెక్స్ట్ డే మా చిన్నాన్న వాళ్ళు ఈవినింగ్కి అంతా వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ ఇలా ఇదంతా చూస్తూ ఈ పార్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ఏదైనా నైట్ ఏదైనా కావాలి అని చెప్పేసి అలా రిలయన్స్ మార్ట్ కూడా వెళ్దాము అని చెప్పేసి రిలయన్స్ మార్ట్ కూడా వెళ్ళామన్నమాట. అదైతే వీడియో అయితే తీయలేదు, బట్ ఇంతవరకు మాత్రమే వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ముందుకు వచ్చాం కదా, ఇంకా పిల్లలైతే ఇలా జారుడు బళ్ళ అంటాం మేమైతే నిజంగా. ఇంక ఇక్కడ వీటితో బాగా ఆడుకుంటూ ఉన్నారు ఇలా. ఇంకా చిన్నోడైతే అసలు వాళ్ళు పైకి ఎక్కి ఆడుతూ ఉంటే నన్ను కూడా ఎక్కించు, నన్ను కూడా ఇలా చేపించు అని చెప్పాడు. ఇంకా అలా వాడిని కూడా వాళ్ళని కాసేపు ఆగండి నాన్న అని చెప్పేసి వీడిని అలా ఆడిపించాను చిన్నోడిని కూడా. ఇక్కడైతే మా పిన్ని మా చిన్నోడితో ఇలా ఒక చిన్న ఆకు తీసుకొని దాంట్లో ఇది అన్నము, ఇది పప్పు, ఇది చారు, అలా అన్నీ వేసి అలా చిన్నోడిని నడితే ఆడిపిస్తూ ఉందన్నమాట. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అందుకనేసి ఇంకా వాడు వెళ్ళలేదు కదా అని చెప్పి ఇలా అయితే వస్తాడు అని చెప్పి మా పిన్ని వాడిని ఎలా వాడిని దగ్గర తీసుకోవాలా అని చెప్పి ఇలా చేస్తూ ఉందన్నమాట మా పిన్ని. ఇలా వాళ్ళంతా వచ్చారు కాబట్టి ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను అన్నమాట. ఇవి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.